channel. How are you? I'm very fine. ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అది ఏంటంటే కార్తీక మాసం 1 మంత్ అంతా పూజ చేసుకున్నాం కదండి అండ్ దీపాలు వెలిగించాం 361 అండ్ పొలి పాడ్యమి రోజు కూడా దీపాలు వెలిగిస్తాము. ఆ దీపాలు ఎందుకు వెలిగిస్తాము, ఎన్ని వెలిగించాలి అండ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామా. దానికి ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. పోలి పాడ్యమి ఏ రోజు వస్తుంది, 15వ తారీఖు అండి, మంగళవారం వస్తుంది. బట్ మంగళవారం దీపాలు ఎలా వదులుతాము అనుకుంటున్నారేమో, అలా అని మండే వదలడానికి మండే రోజు అమావాస్య ఉందండి. పోనీ అమావాస్య వెళ్ళాక దీపాలు వదలచ్చేమో అనుకుంటే అలా కాదండి. మండే రోజు 9:45 వరకు అమావాస్య ఉంది. అయితే మంగళవారమే మనము దీపావళి పాడ్యం రోజు దీపాలు వెలిగించాలి. దీపాలు ఎందుకు వెలిగిస్తాము అండ్ ఎలా వెలిగించాలి ప్రాసెస్ అంతా నేను మీకు వీడియోలో చూపిస్తాను. అది పొలి పాడ్యమి రోజు ఇంట్లోనే ఎలా దీపాలు వెలిగించాలి అనేది చూపిస్తాను. అసలైతే నార్మల్గా మనం బయట కాలవలు ఉన్న చోట వాటర్లో ఈ దీపాలు అనేది వెలిగిస్తారండి. అరటి డొప్పల్లో వెలిగిస్తారు దీపాలు. ఈ అరటి డొప్పల్లో ఎందుకు వెలిగిస్తాం అండ్ ఏంటి, ఎందుకు వెలిగిస్తే ఏంటి అనేది అంతా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దామా, రండి చూద్దాం. ముందుగానే మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. పోలి పాడ్యమికి వెలిగించే అరటి డొప్ప దీపాలు ఇంట్లోనే ఎలా వెలిగించాలో నేను చూపిస్తున్నాను. ఉన్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి నది దగ్గర లేదో కాలువ దగ్గర కానీ మనం దీపాలని వెలిగించలేం కదండి. అలాగానే పోలి పాడ్యమికి అరటి దొప్ప వీడియాలు ఇంట్లోనే ఎలా వెలిగించాలో మీకు నేను వీడియో అనేది చూపిస్తున్నాను. బయటకు పోలేం కాబట్టి ఇంట్లోనే ఎలా వెలిగించాలో చూపిస్తున్నాను. సో మనకి అది వెలిగించడానికి కావాల్సినవి ఏంటి చూద్దామండి. చూడండి, అరటి డొప్పలు తీసుకోవాలి, శుభ్రం చేసుకుని అరటి డొప్ప తీసుకోవాలి అండ్ అగరబత్తులు తీసుకోవాలండి. పూలు తీసుకోవాలి, పసుపు కుంకుమ గంధం తీసుకోవాలండి, ఇంకా తాంబూలం తీసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో ఒక్కొక్కరికి 3 పెట్టాలండి. ఒకవేళ మన ఇంట్లో 4 ఉంటే 4కి 3 చొప్పున మనం ఇదిగోండి ఇక్కడ 3 మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుకి ఒక్కొక్కరి చొప్పున 3 వత్తులు చేసి 4 నలుగురికి 3 తీసుకోవాలండి. ఒక మనిషికి 3 వత్తువులు తీసుకోవాలి. ఒక్కొక్క మనిషికి 3 వత్తువులు తీసుకోవాలి. ఇంకా ఇది అండి, ఈ నెల మొత్తము 30 ఉన్నాయి కదా కార్తీక మాసము. ప్రతిరోజు మనం దీపం వెలిగించలేము కాబట్టి అలా రోజు దీపం వెలిగించే వాళ్ళు అయితే 3 వత్తులు పెడితే సరిపోతుందండి. లేదు రోజు మనం రెగ్యులర్గా దీపాలు పెట్టట్లేదు అంటే వాళ్ళు మటుకు 33 పెట్టాల్సి వస్తుందండి. మా విష్ణు మహేశ్వరుడు ఒక్కొక్క మనిషికి 3 చొప్పున ఆవు నెయ్యిలో కరిగించుకొని నైట్ అంతా నానపెట్టుకొని మనం 3 వత్తులు ఒక వత్తుగా కలిచి ఇలా నేను ఉంచుకున్నానండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి మార్నింగ్ బాగా వెలుగుతుంది. ఇంకా మనం పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ అరటి డొప్పలు ఉన్నాయి కదండి, అరటి డొప్పలకి అరటి డొప్పల దీపారాజనికి అరటి డొప్పల దీపారాజన ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఈ అరటి డొప్పలకి పసుపు కుంకుమ పెట్టుకుందామండి. పూజ చేసినప్పుడు కంపల్సరీగా బొట్టులు పెట్టుకోవాలండి. మనం దీపం పెడుతున్నాం, అది కూడా గంగలో వదులుతున్నాం కాబట్టి కంపల్సరీ మనం పసుపు కుంకాలు పెట్టుకోవాలి. 5 బొట్టులు పెట్టుకోవాలండి, 5 5 కుంకుమ గంధం పెట్టుకోవాలి.
చూడండి ఇలా పెట్టాం కదా పోలి పాడ్యం ఈ రోజు ఇంట్లోనే మనం గంగలో దీపాలని ఎలా వదులుతామో నేను చూపిస్తున్నానండి సో ఇలా దీపం పెట్టుకున్నాం కదండి ప్రతి ఒక్కలు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే ప్రతి రోజు అరటి దొప్పలకి కుంకుమ పసుపు ఇలా ఐదు ఐదు బొట్లు పెట్టుకోవాలండి ఐదు ఐదు పెట్టుకొని ఇప్పుడు నిండుగా నీళ్లు తీసుకోవాలండి నిండుగా నీళ్లు తీసుకొని పసుపు పసుపు కుంకుమ పసుపు కుంకుమ అక్షితలు అంశితలు కూడా వేయాలండి ఎందుకంటే మన గంగ కదండి అందుకనే మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా గాని అక్కడ కూడా మనం ఇలా పసుపు కుంకుమ అక్షితలు కంపల్సరీ వేయాలండి బయటికి వెళ్ళినప్పుడు పల్లం నిండా నీళ్లు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నీళ్ళనే మనం గంగాదేవిగా మనం భావించాలి గోదావరి సరస్వతి కృష్ణా నదైనా ఏ నదులైనా మన మనసులో తలుచుకోవాలండి గంగాదేవిగా మనం భావించాలి ఈ నీళ్ళని ఇందులో మనము పూలు కూడా వేసుకోవాలండి గంగాదేవికి మనం పూలు కూడా వేస్తున్నాము కుంకుమ పసుపు వేసాం కదా ఎప్పుడైనా ఊరికే అలా వదలకూడదండి పసుపు కుంకుమ పూలు వేసాకే మనం వదలాలి మనం గంగాదేవికి పూలతో కూడా మనము అలంకరించుకోవాలి నేను చెప్పాను కదండి 30 డేస్ కి సరిపడా ఇవి 33 ఉన్నాయి నార్మల్ గా మనం రోజు మే పూజ చేసుకుంటాము అన్న వాళ్ళు ఈ 3 3 పెడితే సరిపోతుంది ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇలా మనం దీపారాజనికి ఒత్తులు పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీపాలని వెలిగిస్తానండి ఇలా దీపాలు వెలిగించి గంగలో వదలాలండి దీపాలని చూడండి ఇలా వే ఇలా పెట్టాలి అని వెలిగించాను దీపాలు వెలిగించానండి గంగాదేవి శ్లోకం ప్రతి ఒక్కలు చదువుకోవాలి గంగేచ యమునే యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు గంగా నిత్యం పటే సర్వ దోష నివాసనం దుర్లమాన్ మూర్తిమాన్ సర్వకరంతి శుభం అని గంగాదేవి మంత్రాన్ని చదువుకోవాలి చదువుకొని అగరబత్తులని వెలిగించుకోవాలి గంగాదేవికి హారతి అనేది మనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి పోలి పాడ్యంకి ప్రతి ఒక్కరు కూడా ఇంటిలోనే ఇలా అరటి దీపారాజని చేసుకొని కథ అనేది చదువుకోవాలండి ఇలా పెట్టుకోండి ఇంట్లోనే ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండి అడిపి దొప్పలు దీపాలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గంగాదేవికి నమస్కరించుకొని దీపారాజన అనేది చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారి పోలిపాడ్యం కథ అనేది చదువుకోవాలి వారి పోలిపాడ్యం కథని చదువుకోవాలి పోలి స్వర్గానికి వెళ్ళే కథని చదువుకుందాం అనగనగా ఒక చాకలి ముసలికి ఐదుగురు కోడళ్ళు ఉండేవారు కానీ ఆ ముసలికి పెద్ద కోడలు అంటేనే ఇష్టంగా ఉండేది పోలి అనే దాని మీద అయితే అభిమానం ఉండేది కాదు ఆ ముసలిది ప్రతి కార్తీక మాసంలో దీపాలు పెట్టేది మార్నింగ్ లేసి దీపం పెట్టుకుంటూ ఉండేది
ఒక కార్తీక బౌల అమావాస్య రోజు తనతో పాటు మిగతా నలుగురు కోడళ్ళని తీసుకుని నది స్నానానికి తీసుకెళ్తుంది. అయితే కోడలు ఐదో కోడలు వస్తానంటే రావద్దని కసిరి కొట్టింది. తాను కూడా కార్తీక స్నానం చేయాలనే ఆశగా ఉండి అత్తగారు ఒప్పుకోనందుకు ఏం చేయాలా అని ఆలోచించి చివరికి ఒక డిసైడ్ అయిపోయింది. ఏంటంటే ఇంట్లోనే స్నానం చేసి చల్లనీళ్ళతో స్నానం చేసుకుని ఇంటి ముందు చిన్న దీపం పెట్టుకుంది. దీపం వెలిగించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది. మళ్ళీ అత్తగారు వచ్చి ఏమంటారా అనేసి దానిపైన మూతలాగా పెట్టేసింది. పెడితే అప్పుడు దేవతలు ఒక విమానం పంపించి పోలిని స్వర్గానికి వెల్కమ్ చేశారు. అప్పుడు అందరూ అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యచకితులు అయిపోతారు. అయితే వెళ్తూ ఉండగా మిగతా ఉన్న నలుగురు ఉన్నారు కదా పోలి అత్తగారు, ఆ నలుగురు కోడళ్ళు తోటి కోడళ్ళు చూసి ఆశ్చర్యంగా చూసి కరెక్ట్గా విమానం వాళ్ళ తలల మీదుగా వెళ్తుంది. అప్పుడు తన పోలి కాళ్ళు పట్టుకుంటూ ఏలాడుతూ నలుగురు ప్రయత్నిస్తారు. అయినా విమానంలో ఉన్నళ్ళు పుణ్యం రాకూడదు అనేసి పోలి వంటి భక్తురాలికే ఇలాంటిది పొందాలి అని చెప్పి వాళ్ళని నెట్టేస్తారు. పోలిన్ మార్కు రెస్పెక్ట్ ఇచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు. చూశారు కదా పోలి ఎంత భక్తురాలో. ఈ కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగించినా చాలండి. ఈ కార్తీక మాసం అంతా చేయలేని పూజ ఒక పోలిపాటి రోజైనా చేసినా పౌర్ణమి రోజు చేసినా కానీ చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా పోలి కథలాగా అరటిపొక్క తర్వాత పోలి సర్దానికి వెళ్ళిందండి. పోలి ఎంత భక్తురాలో చూసారా. కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగించినా చాలండి. మనం ఈ కార్తీక మాసం అంతా చేయలేని ఫలితం కోడి పాల్యమి రోజైనా పౌర్ణమి రోజైనా మనకి వస్తుందండి. ప్రతి ఒక్కరోజు కూడా పోలి పాల్యమి రోజు అరటి దొబ్బల దీపారాజన చెయ్యండి. ఇలా కథ చదువుకొని మంత్రాలు చదివి ఆ తరువాత రెండు చేతులతో ఇలా దీపారాజనే ఇలా జరపాలి. అంటే మనం దీపాలని వెలిగినట్టు గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి. అమ్మ ఈ కార్తీక మాసం అంతా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూజ చేసుకోగలిగాను. ఆ పరమేశ్వరుని నమస్కరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి నేను పూజ పూర్తి చేయగలిగాను అని ఆ గంగని తీసుకుని ఇలా నెత్తి మీద చల్లుకుని గంగాదేవికి నమస్కరించుకోవాలి చల్లంగా చూడమని. మళ్ళీ వచ్చే కార్తీక మాసానికి కూడా నేను ఇలానే పూజ చేసుకోవాలి అని మనం గంగాదేవికి దండం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇలా దీపాలు వేయించుకొని కథ చదువుకొని అక్షింతలు వేసుకోండి. చాలా మంచిదండి.